బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ 4వ వారం రసవత్తరంగా సాగుతుంది. ఈ వారంలో కూడా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఈట్ వాతావరణం మధ్య జరిగింది. గడిచిన 3 వారాల్లో బిగ్ బాస్ హౌస్ నుంచి బేవక్క, శేఖర్ బాష, అభయ్ బయటకు వెళ్లిపోయారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రేరణ, నబీల్, మణికంఠ, సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు బయటికి వెళ్లగానే మరొకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అలాగే గత సీజన్ లానే ఈసారి కూడా గ్రాండ్ లాంచ్ 2.0 ను నిర్వహించబోతున్నారని సమాచారం. అక్టోబర్ 5న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈవెంట్ ఉండబోతుంది. అయితే ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కానీ సీజన్ 8లో మాత్రం కొత్త కంటెస్టెంట్లతో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కూడా పంపనున్నట్లు సమాచారం. ఇప్పటికే హరితేజ, అవినాష్, రోహిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఇక ఆ లిస్ట్ లోకి నయని పావని కూడా చేరింది. గత సీజన్ లో కూడా నయని వైల్డ్ కార్డ్ ఎంట్రీనే ఇచ్చింది, కానీ వెళ్లిన 1 వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. టాస్క్లు, డాన్స్లు, ఆటలు ప్రతి దానిలోనూ మంచి టాలెంట్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు వెళ్లిన వారంలోనే ఇంటికొచ్చేసింది. దీంతో సీజన్ 8లో మరోసారి అవకాశం ఇస్తున్నారు. మరి ఈసారి నయని ఎన్ని వారాలు ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకు మొత్తం 4 కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అయ్యారు. హౌస్ లో గొడవలు, కొట్లాటలు, రొమాన్స్ అన్ని బాగానే ఉన్నప్పటికీ కామెడీ కాస్త తగ్గింది. దీంతో అవినాష్ రోహిణిను హౌస్ లోకి పంపిస్తున్నారని తెలుస్తుంది. ఇంకా హరితేజ కూడా టాలెంటెడ్. హౌస్ లో ఉన్న కన్నడ బ్యూటీలకి హరితేజ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వారం నామినేషన్ లో మొత్తం 6 సభ్యులు ఉన్నారు. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇక నిఖిల్ వరుసగా 4వ వారం కూడా చీఫ్ గా కొనసాగుతున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.